ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు భారతీయ రైల్వే ప్రవేశపెడుతున్న 8వ వందే భారత్ ఎక్స్పెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. సంక్రాంతి పర్వదినంలో భాగంగా ఈ రోజు మొదటి రోజు భోగి పండుగను రాష్ట ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సామాన్య భక్తులు దర్శించుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామని టీటీడీ పేర్కొంది. ఖేలో ఇండియా 2022 జాతీయ పోటీలకు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల బృందం సమాయత్తమవుతోంది. తెలంగాణలోని సికింద్రాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం వరకు భారతీయ రైల్వే ప్రవేశపెడుతున్న 8వ వందే భారత్ ఎక్స్పెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 10:30 కొత్త ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమ విధానం ద్వారా ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జి కిషన్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొంటారు. ఈ రైలు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ దాదాపు 700 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దేశీయంగా రూపొందించిన ఈ వందే భారత్ ఎక్స్పెస్ రైలులో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలను సమకూర్చారు. వందే భారత్ రైలుకు సంబంధించి టైం టేబుల్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆదివారం మినహా వారంలో 6 రోజుల పాటు ఈ రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. వందే భారత్ రైలులో చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణ ఛార్జీలు వెల్లడయ్యాయి. విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య ఒక్కొక్కరికి చైర్ కార్ 1720 రూపాయలు, ఎగ్జిక్యూటివ్ క్లాస్కు 3170 రూపాయలు ఛార్జీలు వసూలు చేయనున్నారు. అలాగే సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఒక్కొక్కరికి చైర్ కార్ 905 రూపాయలు, ఎగ్జిక్యూటివ్ క్లాస్కు 1775 రూపాయలుగా నిర్ణయించారు. ఈ ఛార్జీలను ఐఆర్సీటీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. 16వ తేదీ నుంచి ఆదివారం మినహా వారంలో 6 రోజుల పాటు ఈ రైలు సేవలందిస్తుంది. రేపు ఉదయం 10:30 సికింద్రాబాద్ నుండి బయలుదేరే ఈ రైలు చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుందని, అదే రోజు రాతి 8:45 విశాఖపట్నం చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సంక్రాంతి పర్వదినంలో భాగంగా ఈ రోజు మొదటి రోజు భోగి పండుగను రాష్ట ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ రోజు తెల్లవారుఝామునే రాష్ట వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు భోగి మంటలు వేశారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి వస్తుంది. ఈ పండుగ తొలి రోజును భోగి అని పిలుస్తారు. దక్షిణాయన సమయంలో సూర్యుడు దక్షిణార్ధ గోళానికి భూమికి దూరంగా జరగడంతో భూమిపై ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు భగభగమండే చలిమంటలు వేస్తారు. అంతేకాకుండా దక్షిణాయనంలో పడిన కష్టాలు, బాధలను అగ్నిదేవునికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ భోగిమంటలు వేస్తారని కూడా పురాణాలు పేర్కొంటున్నాయి. భోగి పండుగలో భాగంగానే చిన్నారులకు తలపై రేగిపళ్లు పోయడం కూడా మన సంప్రదాయంగా వస్తోంది. రేగిపళ్లలో రోగనిరోధక శక్తిని పెంపొందించే పోషక విలువలు ఉంటాయని మన శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మరొకవైపు రంగవల్లులు, మామిడి తోరణాలు బొమ్మల కొలువులతో అలరారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన నివాసంలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు ఆయన సతీమణి జ్యోతిని వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. అనంతరం గోశాలలో గోపూజ చేశారు. ఆపై భోగి మంటను వెలిగించిన ముఖ్యమంత్రి హరిదాసు కీర్తనలు ఆలకించి ఆశీర్వాదం తీసుకున్నారు. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వేడుకలను నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి జిల్లాలోని నారావారిపల్లెలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఆయన ఈ ఉదయం పాల్గొన్నారు. ప్రజావేదిక విధ్వంసంతో పాలన మొదలుపెట్టిన రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలపై పన్నులు, ఛార్జీల భారం మోపుతున్నారని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. 2 విడతల్లో జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 6వ తేదీన ముగుస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. తొలి విడత సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుండి ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరుగుతాయని, అనంతరం మార్చి 12వ తేదీ వరకు తాత్కాలిక విరామం ఉంటుందని పేర్కొన్నారు.
కాగా రెండవ విడత సమావేశాలు మార్చి 13వ తేదీన ప్రారంభమై ఏపిల్ 6వ తేదీన ముగుస్తాయని 66 రోజుల వ్యవధిలో మొత్తం 27 రోజుల పనిదినాల్లో ఈ సమావేశాలు కొనసాగుతాయని ప్రహ్లాద్ జోషి వివరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సామాన్య భక్తులు దర్శించేందుకు వీలుగా శ్రీవాణి ట్రస్టు దాతలకు ఇచ్చే బ్రేక్ దర్శన టికెట్లు 1000కి కుదించామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఆయన నిన్న తిరుపతిలోని అన్నమయ్య భవన్లో డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ తిరుపతిలోని మాధవం అతిథి గృహంలో ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయం నిర్మిస్తున్న ప్రాంతాల్లోని 190 ఎస్సీ ఎస్టీ మత్స్యకార గ్రామాల నుంచి 9300 మంది భక్తులకు వైకుంఠ ఏకాదశి 10 రోజుల్లో దర్శనం కల్పించామని వెల్లడించారు. ఆలయంలో ఆదివారం నుంచి సుప్రభాత సేవ పునఃప్రారంభమవుతుందని రథసప్తమిని ఈ నెల 28న నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సంక్రాంతి సందర్భంగా రేపు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని మైదానంలో గోదా కళ్యాణం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. కోవిడ్ పట్ల నిర్లక్ష్యం వద్దు, మాస్క్ ధరించడం మరవవద్దు, సురక్షిత దూరం పాటిద్దాం, చేతులు ముఖం పరిశుభ్రంగా ఉంచుకుందాం. సంపాదన కన్నా సమాజ సేవలోనే సంతృప్తి ఉంటుందని పూర్వ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో నిన్న జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. పండుగలంటే కొత్త బట్టలు, పిండి వంటలే కాదని మన సంస్కృతిని, సంప్రదాయాలను భావితరాలకు తెలియచేయడంతో పాటు పెద్దలు చూపిన మార్గంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వర్ణ భారత్ ట్రస్టు ద్వారా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో అత్యున్నత స్థానాలకు ఎదిగిన ఈ ప్రాంత అభివృద్దికి వెంకయ్యనాయుడు ఎనలేని కృషి చేస్తున్నారని, తెలుగు అధ్యయన కేంద్రం, జాతీయ సంస్థలు ఆయన చొరవతోనే ఇక్కడ ఏర్పాటయ్యాయని తెలిపారు. ఖేలో ఇండియా 2022 జాతీయ పోటీలకు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల బృందం సమాయత్తమవుతోంది. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు అండర్ 19 బాలబాలికల విభాగంలో దేశవ్యాప్తంగా క్రీడాకారులు పోటీ పడనున్నారు. ఇందులో 13 క్రీడాంశాల్లో రాష్ట్ర బృందం అర్హత సాధించగా 87 మంది క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చరిత్రలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఖేలో ఇండియాకు వెళ్తున్న క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసింది. 2 వారాల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని స్పెషల్ కోచ్లతో క్రీడాకారులకు శిక్షణ అందించనుంది. రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా పేదలకు సరఫరా చేస్తున్న కందిపప్పు అక్రమాలపై రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కందిపప్పులో నాణ్యత లోపించటం, కిలో 67 రూపాయల వంతున ఆఫ్రికా నుంచి కొనుగోలు చేసి 120 రూపాయలకు సరఫరా చేయడంపై మంత్రి ఆరా తీశారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ సంస్థ ఎండీ వీరపాండ్యన్తో ఆయన నిన్న సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా మండల స్థాయిల్లోని సరుకు నిల్వ కేంద్రాలపై విచారణ జరిపి నివేదిక పంపించాలని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 97వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు భారతీయ రైల్వే ప్రవేశపెడుతున్న 8వ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. సంక్రాంతి పర్వదినంలో భాగంగా ఈ రోజు మొదటి రోజు భోగి పండుగను రాష్ట ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సామాన్య భక్తులు దర్శించుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామని టీటీడీ పేర్కొంది. ఖేలో ఇండియా 2022 జాతీయ పోటీలకు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల బృందం సమాయత్తమవుతోంది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.